గరుడ పురాణాన్ని ఎప్పుడూ చదవాలి. చదవడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయా? హిందూ మతంలో 4 వేదాలు, 18 మహాపురాణాలు ఉన్నాయి. వీటన్నింటికీ వాటి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత, స్థానం ఉంది. గరుడ పురాణం ఈ 18 మహాపురాణాలలో ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడపాలో పేర్కొంది. ఇది కాకుండా గరుడ పురాణంలో పాపం, పుణ్యం వివరాలు కూడా కనిపిస్తాయి. మరణానంతరం ఏ పనులకు ఎలాంటి శిక్ష విధించబడుతుందో కూడా తెలుస్తోంది. కానీ ఇతర పురాణాల మాదిరిగా గరుడ పురాణాన్ని ఎప్పుడూ చదవకూడదు. గరుడ పురాణాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు పఠించాలో తెలుసుకుందాం. గరుడ పురాణాన్ని ఎప్పుడు చదవాలి? గరుడ పురాణంలో 19,000 శ్లోకాలు ఉండగా వీటిలో 7,000 శ్లోకాలు మానవ జీవితానికి సంబంధించినవి మాత్రమే. ఈ శ్లోకాలలో జన్మ, కర్మ, స్వర్గం, నరకం, మతం, నీతి, జ్ఞానం గురించి ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణం చదివిన తర్వాత మనిషి జీవితంలో ఎలాంటి పనులు చేయాలనేది సులభతరం అవుతుంది. హిందూ మతంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత గరుడ పురాణం చదువుతారు. మరణం సంభవించిన ఇంట్లో 13 రోజులు గరుడ పురాణం చదవబడుతుంది. ఎందుకంటే ఆత్మ 13 రోజులు ఇంట్లోనే ఉండి అనుబంధాలను వదులుకోవడంలో కష్టపడుతుంది. ఇంట్లో ఉన్న అదే ఆత్మకు గరుడ పురాణం పఠిస్తే మోక్షం పొందుతుంది. అయితే ఎవరైనా చనిపోయిన తర్వాతే గరుడ పురాణం చదవాలి అని కాదు. నిజానికి జీవితం, మరణానికి సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకోవడానికి కూడా దీన్ని చదవవచ్చు. గరుడ పురాణం జీవితం, మరణానికి సంబంధించిన రహస్యాల సమాహారం. ఇది మీకు సరైన మార్గాన్ని చూపుతుంది. దీన్ని చదవడం ద్వారా వ్యక్తి మనస్సు స్వచ్ఛంగా మారుతుంది, ప్రతికూలత కూడా పోతుంది. గరుడ పురాణం రహస్యం. మత గ్రంథాల ప్రకారం గరుడు కశ్యపు ఋషి కుమారుడు. అతను విష్ణువు వాహనంగా మారే భాగ్యం పొందాడు. గరుడ పురాణం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఇది తప్పక తెలుసుకోవాలి. ఒకప్పుడు గరుడు తన భగవంతుడైన శ్రీనారాయణుడిని మరణానంతరం జరిగే సంఘటనల గురించి అడిగాడు. ఆ తర్వాత విష్ణువు అతని ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానం చెప్పాడు. విష్ణువు, గరుడ మధ్య ఈ ప్రశ్నలు, సమాధానాలు గరుడ పురాణంలో వివరించబడ్డాయి. గరుడ పురాణం మరణానంతరం జరిగే సంఘటనల గురించి, ఒకరి పాపాలు, పుణ్యాలను బట్టి పొందే ఫలితాల గురించి కూడా తెలియజేస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.